తమ జీవిత ఆధారము ఆ భూమి లేనని, ఆ భూములు అక్రమంగా పైప్ లైన్ వేయడం ఎంతవరకు సమంజసమని, తమకు నష్టం పరిహారం చెల్లించి తర్వాత పైప్ లైన్ పనులు సాగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ మండల పరిధిలో గల 22 గ్రామ రైతులు అడ్డుపడ్డారు. 22 గ్రామంలో భూమి పోయిన రైతులు ఈ పైప్ లైన్ బాధితులుగా ఉన్నారు. వారిలో కొంతమందికి ఐటీసీ యాజమాన్య తాత్కాలిక ఉద్యోగం ఇచ్చి మిగిలిన వారికి నష్టపరిహారం చెల్లించకుండా అర్ధరాత్రి పనులు చేయడానికి రావడం మంచి పద్ధతి కాదని, భూమి పోయిన వారితో పూర్తి స్థాయిలో చర్చ జరిపి అక్కడ పనులు చేయించుకుంటే మంచిదని, బాధితులకు చెప్పకుండా భారీ వాహనాలతో అర్ధరాత్రి పనులు చేయడం ఎంతవరకు సమంజసమని బాధితులు అధికారులను నిలదీశారు. ఇక్కడ నుంచి భారీ వాహనాలు తీసుకెళ్లాలని, పనులను నిలిపివేయాలని ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పనులు నిలిపివేసి కాంట్రాక్టర్లు తమ వాహనాలను తీసుకుని అక్కడ నుండి వెళ్లిపోయారు. దొంగ సంతకాలు చేయించుకొని బదిలీ పోస్టులు ఎత్తనని చెప్పి తీసుకెళ్లి కనీసం దాన్ని మన ఒక దొంగ సంతకాలు చేయించుకున్నారు మాకు. అసలు ఇది జాబ్ అని కానీ ఒక లెటర్ పాటకు వచ్చేసి మీకు నేను ఇప్పిస్తా, బదిలీ పోస్టులు ఇప్పిస్తాను, దొంగ సంతకాలు చేయించుకున్నారు. సంగళరావు గారు, సంగళరావు గారు సంతకాలు చేయించుకున్నారు వీళ్ళ నాన్నతోని. ఇతను చదువుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ నాన్న తాగున్నాడు. దొంగతనం సంతకం చేస్తున్నాడు సార్ లాంగ్తో. వీరభద్రం వీరభద్రం దొంగతనం బంధు పోతకం పట్టుకొని మమ్మల్ని ఆడుకున్నారు. గవర్నమెంట్ మారింది, ఏం మారింది అసలు? మాది ఇరవేండి సార్, నా పేరు అరవింద్ శ్రీలక్ష్మి, నేను మాజీ సర్పంచ్ని. ఈరోజు ఐటీసీ పైప్ లైన్ కోసము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది, సమావేశం అవ్వడం జరిగింది. ప్రజలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ మాకు ఇది ఐటీసీ పైప్ లైన్ ఏర్పాటు చేయడం 1978 స్టార్ట్ అయింది. ఆ రోజుల్లో మా వాళ్ళకి 18 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సార్ ఆ పైప్ లైన్ కింద. ఇప్పుడు మళ్ళీ మాకు 2వ లైన్ వేయడం జరుగుతుంది. ఇప్పుడు సంబంధించి భూమికి సంబంధించిన రైతులు మొత్తము 65 మంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాము. ఐటీసీ వారిని కూడా అడిగినాము. అదేవిధంగా కొంతమంది నాయకులు కూడా ఆ రైతుల్ని మభ్యపెట్టి సంతకాలు కూడా చేయించడం జరిగింది. అలా చేయించిన రైతులు కూడా ఈరోజు చాలామంది నష్టపోయి ఉన్నారు. పిల్లలంతా వాళ్ళకి చాలీ చాలని జీతం ఇస్తున్నారు. పిల్లలు ఈరోజు రోడ్డు మీద పడి ఉన్నారు. వాళ్ళు కూడా పోలనేసి అని అంటున్నారు. ఆ పైప్ లైన్ కింద పోయిన భూ నిర్వాసితులకు అందరికీ అక్కడ పనులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళు ఇష్టమైన పనులు ఇవ్వకుండా వాళ్ళకి అలవాటు లేని పనులు ఇచ్చి వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు ఐటీసీ వారు. మాకు చాలి చాలిని జీతం అవుతుంది అనేసి పిల్లలు కూడా మాతో చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడైతే మాత్రం 65 మంది రైతులు ఉన్నారు. వాళ్ళకందరికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేసి కోరుకుంటున్నాము. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టమనేసి అనుకుంటున్నాము. మాకు న్యాయం జరిగేటట్టు మీడియా వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ అందరు సహకరించాలని కోరుకుంటున్నాము. ఐటీసీ వారితో కూడా దీని గురించి చర్చించడం జరిగింది. ఈరోజు ఇంతవరకు ఎప్పుడు మీడియాకి రాలేదు ఈ విషయం, ఈరోజు రావడం జరిగింది. అందరూ మాకు సహకరించి ఈ యొక్క విషయాన్ని అందరూ మాకు జయప్రదం చేయాలనేసి కోరుకుంటున్నాను.